హలో అండి వెల్కమ్ టు కూడాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయేది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ గురించి నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని ఎలా విప్ చేయాలి అనేది సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను నేను బిగ్ బాస్కెట్లో ఈ బ్రాండ్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని ఆర్డర్ చేశాను సో వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో అన్నీ రాశారండి నేను కూడా డిస్క్రిప్షన్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి దీన్ని తీసుకురాగానే వాళ్ళు కూడా ఫ్రీజర్లోనే తీసుకొస్తారండి మీ దగ్గరికి మీరు దీన్ని తీసుకురాగానే డీప్ ఫ్రిడ్జ్ ఆర్ ఫ్రీజర్లో స్టోర్ చేయాలి మీరు యూస్ చేయాలనుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ టు థర్టీ సిక్స్ అవర్స్ మధ్యలో దీన్ని బయటికి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అంటే రెఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత దీన్ని బయటికి తీసి వాడుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ క్రీమ్ ఉంటుంది కదా అన్విప్డ్ క్రీమ్ దాన్ని మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అస్సలు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు సో దీని షెల్ఫ్ లైఫ్ కూడా ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటుంది కానీ మీరు ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మాత్రం వితిన్ ఫోర్టీన్ డేస్లో ఈ క్రీమ్ని వాడేసేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి వీడియోలో నేను ఎలా విప్ చేస్తున్నానో చూపించాను ఫస్ట్ నేను మీడియం స్పిమ్ స్పీడ్లో పెట్టి దీన్ని విప్ చేశానండి నాకు ఎయిట్ మినిట్స్లో విప్ అయిపోయింది డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ స్పీడ్ అండ్ మెషిన్ క్వాలిటీ ఇలాంటివన్నీ బట్టి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లోనే విప్ అయిపోతుందండి దీన్ని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మీడియం స్పీడ్లో బీట్ చేశాను తర్వాత నేను హై స్పీడ్లో పెట్టుకున్నాను అండ్ ఈచ్ వన్ బై ఫోర్త్ ఫోర్త్ కప్కి నేను వన్ టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వాడాను ఎటువంటి ఫ్లోర్ కూడా యూస్ చేయలేదు ఎంత బాగా విప్పిందో చూడండి సడన్గా నాకు ఏమనిపించింది అంటే నేను చాలా మ్యాజిక్స్ చేయొచ్చు ఈ క్రీమ్తో అన్నట్లుగా నేను ఫీల్ అయ్యాను అలాంటి ఫీలింగ్ మీరు కూడా పొందాలని నేను ఈ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ గురించి మీకు చెప్తున్నాను ఓకేనా అండ్ ఇక్కడ నేను వన్ కప్ ఆఫ్ క్రీమ్కి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ పైనాపిల్ లెసన్స్ అండ్ ఎల్లో ఫుక్ కలర్ యాడ్ చేసి నేను ఫేస్కి డిజైన్ చేస్తున్నాను ఓకే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ గురించి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్